సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. మొన్నటి రోజున హుస్నాబాద్ నియోజక కేంద్రంగా నియోగ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు బొమ్మశ్రీరామ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో హుస్నాబాద్లో నిరసన దండారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పర్వం ప్రారంభించిండు. అయితే ఎక్కడైతే ఎన్నికలు ప్రారంభించారో అక్కడే పథకాలు కూడా ఎందుకు ప్రారంభించారని ఒక ఉద్దేశపూర్వకంగానే నిరసన దండారణ ఒక కార్యక్రమం చేపడితే దాని ఏ కార్యక్రమం చేపట్టామో ఎందుకు చేపట్టామో అనేది కనీసం అవగాహన లేకుండా నిన్న స్థానికంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేర్కొంటూ అక్కడ మేము చేసినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు ఒక కార్యక్రమాన్ని తెలుసుకునేంత సోయి సమయం కూడా లేదు. ఎందుకంటే మీరు గత ఒక రోజు ముందు రోజు ఏదైతే వార్డుల వారీగా మీరు వార్డుకు 5000 చొప్పున జనాల సమీకరణ చేసుకుంటూ వాడు హుజరాబాద్కు వెళ్లకుండా దారి మధ్యలోనే తాగి తిరిగి తందాలు తీసుకుని తిరిగి వచ్చి తెల్లారి అదే తాగిన మత్తుల వెహికల్లో మీరు మాట్లాడారు. కాబట్టి మీరు ఇక్కడైనా గతంలో మనం మేము చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని తిరిగి ఆ వీడియోలు వాయిస్ను చూడండి. ఎందుకంటే మీరు తాగిన వెహికల్లో మాట్లాడుతున్న మాకు అర్థమవుతుంది. ఆ మత్తు వీడి చేసినటువంటి కార్యక్రమం వచ్చినటువంటి పేపర్ ప్రకటన ఆధారంగా మీరు చూసి కేవలం హుస్నాబాద్ లోనే మేము చేసినటువంటి నిరసన దండవరం ఎందుకు చేశారని ఒక తెలుసుకోండి. మేము దళితులకు వ్యతిరేకంగా చేయలేదు. దళితులకు సంబంధించినటువంటి ఏదైతే దళిత బంధు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని సమకాలికంగా హుజరాబాద్ తో పాటు హుస్నాబాద్ లో కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేశాం. అలాగే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, వ్యక్తిగత ఇక్కడటువంటి హామీల విషయంలో కావచ్చు, గౌరవలు కంటి పిలుపు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కావచ్చు, వాటి యొక్క నిర్మాణ విషయాలు వెనుకబాటు కూడా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువుకు మంజూరు చేసారు. దాని ద్వారా గత సంవత్సరం తూము లీకేజ్ తోటి ఇప్పటి వరకు కూడా మరమ్మతులు కూడా నోచుకోలేదు. మన రామన్న ఆధారంలో జరిగిన దాని గురించి విమర్శలు చేయడం టిఆర్ఎస్ పార్టీ మన పట్టణ అధ్యక్షుడు అన్వర్ కానీ పార్టీ అందరూ విమర్శ చేసిండ్రు. దానికి వాళ్ళకి తెలుసు, వాళ్ళు కావాలని ఏదో ఒక మాట మనం మాట్లాడినాం కదా ఎమ్మెల్యే అని అన్నారు కదా అని ఏదో కానీ వాళ్ళు మా మీద సంభాషణ చర్చించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మున్సిపాల్లా పోయిన పాలకవర్గంలో 1 కోటి రూపాయల అవినీతి ఎంత జరిగిందో దానిలో వాళ్ళు సంతకాలు ఉన్నారు. ఫస్ట్ ఉన్న కౌన్సిలర్లు అందరూ సంతకాలు పెట్టిండ్రు. ఆ అవినీతి ఇంతవరకు నిరూపించలేదు. 1 కోటి రూపాయలు చర్చ వస్తామన్నారు, ఫైళ్లు తీసిండ్రు, బుక్స్ తీసిండ్రు, లెక్చర్ ఏ చేసినా కూడా ఇంతవరకు చర్చ రాలేదు, అది నిరూపించలేదు. పాలకవర్గం మళ్ళీ 2 సంవత్సరాలు గడుతుంది. అలాంటి మున్సిపాల్ మీద ఎలాంటి అవగాహన లేని పనులు జరుగుతుంటాయి, ఎటువంటి లేని అభివృద్ధి జరుగుతుంది. దీనికి మేము బాగా చేస్తున్నాం, మా ఎమ్మెల్యే చేస్తాడు, మా ప్రభుత్వం చేస్తుంది అంటారు, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు.